తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో తెలంగాణ రాష్ట్రం నుంచి సుమారుగా 4 నెలల క్రితం కొన్ని కుటుంబాలు ఏపీకి ఇనుప మంచాలు అమ్మడానికి వచ్చారు. అయితే లాక్డౌన్ కారణంగా ఎక్కడి వాళ్లు అక్కడే నిలిచిపోవడంతో వారికి గోకవరం గ్రామస్తులు భోజన ఏర్పాట్లు చేసి ఆకలి తీర్చారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 26 మంది గోకవరంలో నిలిచిపోవడంతో వీరికి ఎటువంటి భోజన సదుపాయాలు లేక పస్తులతో అనేక ఇబ్బందులు పడుతుంటే గ్రామస్తులు కొంతమంది మానవతా దృక్పథంతో వారి ఆకలిని తీర్చారు. 4 రోజుల నుంచి ఈ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు గ్రామ స్థానికుడు ఏనుగుల శ్రీను తెలిపారు. ఇలా తెలంగాణ నుంచి 4 నెలల కిందట వచ్చి ఇక్కడ చిక్కడిపోయారు. అదే వచ్చారు, మంచాలు అమ్ముకోవడానికి వచ్చి వెళ్ళిపోద్దాం అన్న సిద్ధంలోనే లాక్డౌన్ విధించారు. వాళ్ళకి వెళ్ళి వాహనాలు అన్నీ ఆగిపోవడం వల్ల ఇక్కడ చిక్కడిపోయి వాళ్ళ వ్యాపారం లేక డబ్బులు ఉన్నక్కడికి అవగొట్టేసుకొని ఉన్నారు. దాన్ని మేము సహించి ఇలా భోజనం లేదంటే తెలుసుకొని మేము భోజనం రోజు ఏర్పాటు చేస్తున్నాము. మన గోకవరం మండలం వచ్చారు. మరి మన గోకవరం వచ్చారంటే వీళ్ళందరూ మన గోకవరం సభ్యులు, మన కుటుంబంలో అటువారు కాబట్టి వీళ్ళందరినీ మనం ముందుకొచ్చి సహాయం చేయాలనుకున్న వాళ్ళందరూ ముందుకు రావాలి. మరి మాకు కలిగినట్టు స్పందన మీ అందరికీ కలగాలని. మరి ఎవరో కాదు, లేనట్టు వాళ్ళే వీళ్ళు మహిళా గ్రూప్ శక్తి సంఘస్థులు వీళ్ళందరూ డ్వాక్రా గ్రూప్ వాళ్ళు ముందుకొచ్చి చేస్తున్నారు ఇదంతాని. అలాగే మీరు కూడా ఇవ్వాలని అనుకున్న వాళ్ళు ముందుకు రావచ్చు. ఒకవేళ మీకు వండితాకి వీలు లేకపోతే మాకు ఇచ్చినా మేము సహాయం చేసి వండి వాళ్ళకి పెడతాం మీ పేరు మీద. మరి ముందుకు రావాలని అనుకుంటున్నాం. గోకారం గ్రామంలో సొంత మార్కెట్లో ఉంటున్నాం. 15 మంది బిచ్చగాలం బతుకు తిరుగుకు వచ్చాం. ఎటుపోతానికి అవకాశం లేక గ్రామస్తులు వాళ్ళు చూసుకొని ఒక 15 మందికి వచ్చి భోజనం ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం సాయంత్రం ఇస్తున్నారు. వాళ్ళు రాకపోతే మా పరిస్థితి ఏమో ఇంతవరకు ఎవరు పట్టించుకోవట్లేదు. నాయకులు గట్ట ఎవరు రాలేదా? మ్యాక్సిమం ఒకరు వచ్చి పులిహోర పొట్లాలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఒకరోజు 2 రోజులు ఇస్తున్నారు. గ్రామంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు. నాయకులు గట్ట కనపడతలేదు ఎవరు? ఒక రోజు 2 రోజులు ఇచ్చిన వాళ్ళు తర్వాత కనపడలేదు. తర్వాత పొద్దున సాయంత్రం కూడా కొంతమంది ఇచ్చి గ్రామస్తులు డైలీ ఇస్తున్నారు. మీ పేరు ఏంటండి? నా పేరు శ్రీనివాసరావు. గోకారం ఎక్కడే ఉంటున్నారు? గోకారం ఇక్కడ నుంచి ఒక 4 రోజులు బతుకు తీరు కోసం వచ్చాం. ఎంతమంది ఉంటారు మొత్తం ఇక్కడ? ఇక్కడ 15 మంది ఉంటున్నాం. 15 మందికి కూడా భోజనాలు అందుతున్నాయి.